हाय हेलो अंदर की नमस्कार नेनु मी प्रशांत नी सो ई रोज तेदी आगस्ट 30 2022 खम्मम मिर्ची मार्केट लो एसी रकानिकि 22550 रूपायलु जेंडागा चेयडम जरिगिंदंडि सो निन्नटितो इवाल ओक 700-600 रूपायलु तग्गिंदनि चेप्पुकोवच्चु एंदुकंटे ఎక్స్పోర్ట్ లేదు అంటున్న వ్యాపారస్తులు ఎక్స్పోర్ట్ లేకపోవడానికి గల కారణాలు చూసుకున్నట్లయితే ఇన్ని రోజులు చైనా ఎక్స్పోర్ట్ కొన్ని ఒక ముగ్గురికి ఏమో ఇచ్చారు ఆ ముగ్గురు కూడా వాళ్ళకున్న ఆర్డర్లు వాళ్ళకున్న స్టాక్స్లు పంపించడం జరిగింది మళ్ళీ ఎక్స్పోర్ట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది ఎగ్జాక్ట్లీగా తెలుసలేదన్నమాట నిన్న బుల్టన్ పేపర్లో సెప్టెంబర్ 15 తర్వాత ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని వాళ్ళు సర్వే చేసి ఆ రిపోర్ట్ ప్రకారం నిన్న పేపర్ అనేది బుల్టిన్ పేపర్లో ఇవ్వడం జరిగింది అలాగే అనుకున్నంత క్వాలిటీస్ అయితే లేవు మెయిన్ అదే డీలక్స్ క్వాలిటీలు ఉంటే బాగుండేది అంత మీడియాలు పిక్కలు ఆయిల్ రకాలు కాబట్టి ఆ క్వాలిటీ కూడా సరిగా లేవండి ఈ సంవత్సరం తామర పురుగుల క్వాలిటీలు బండలేదు బెస్ట్ రకాలు అయితే 22,000-22,500 రూపాయలుగా కొనుగోలు చేయడం జరుగుతుంది మీడియాలు 20,000-21,000 ఆయిల్ 18,000 ఈ విధంగా కొనుగోలు అవుతున్నవి తేజతాలు 13,000-13,500 ఆర్మూరు షార్క్ వన్ AK-47 22,000-21,000 మధ్యలో బాగా గిరాకీ అవడం జరుగుతున్నది ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయితే శ్రీలంక కానీ ఎక్స్పోర్ట్ అనేది బంద్ అయిందని చెప్పడం జరిగింది వాళ్ళకి ఆర్డర్లు ఉన్నప్పుడే హెవీగా వెళ్ళడం జరుగుతుంది ఇంకా 334 సూపర్ టెన్లు 25,000 రూపాయల వరకు అదే రేట్ కొనుగోలు అవడం జరుగుతున్నది నెక్స్ట్ 355-551 బ్యాడిగా 25,000 రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతున్నది మైకో 456 22,500 రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతుంది 488-414 20,000-21,000 ఈ మధ్య కొనుగోలు చేయడం జరుగుతున్నది గర్భాలు పోయినవి 16,500 నుండి 17,000 రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతున్నది ఇది కమ్మ మిర్చి మార్కెట్లోని మిర్చి ధరలు పత్తి ధర చూసుకున్నట్లయితే 11,000-11,600 మధ్యగా పత్తి కొనుగోలు అవడం జరుగుతున్నది సీడ్ రకాల తాలు నాటు రకాల తాలు చూసుకున్నట్లయితే 10,000-10,500 మధ్యగా కొనుగోలు అవడం జరుగుతున్నది రైతుల్ది చాలా తక్కువ స్టాక్ ఉంది స్టాకిష్లదే ఎక్కువ స్టాకు గత 3-2 ఇయర్స్ నుంచి స్టాక్ అనేది అలాగే ఉందండి వాళ్ళు ఎవ్వరు కూడా అమ్ముకోకుండా అలాగే ఉంచడం జరిగింది ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సో బై